మేడ్చల్ జిల్లా గట్కేశ్వర్ మండలంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్. 6 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, నక్క ప్రభాకర్ గౌడ్ తోటకుల వజ్రేష్ యాదవ్ సమక్షంలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన 6 మంది కౌన్సిలర్లు సంగీత ప్రభాకర్, సుల్తానా, శశికళ దేవేందర్, కడుపుల్ల మల్లేష్, నరేష్, కూతాడి రవీందర్ పాల్గొన్నారు. మరియు బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, ముత్యాల్ యాదవ్, కట్ట జనార్దన్ రెడ్డి, అంజిరెడ్డి, వెంకటేష్ ముదిరాజ్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కుతాడి రవీందర్ గారు 18వ వార్డు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నాజీం సుల్తానా 6వ వార్డు, 6వ వార్డు సభ్యురాలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మన అభ్యర్థి తోటకుల వజ్రేష్ యాదవ్ గారు, ప్రభాకర్ గౌడ్ గారు, జనార్దన్ రెడ్డి గారు, అంజిరెడ్డి గారు, అదేవిధంగా మరి భానుడు ప్రకాష్ గారు, ముత్యాలు గారు, ప్రత్యేకర్ గారు, మాధవ్ గారు, వెంకటేశ్వర సర్పంచ్ గారు, అదేవిధంగా గాంధీ యాదవ్ గారు, కుమార్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, రాయమాన గారు, అదేవిధంగా మిత్రులు దేవేందర్ గారు, వేదిక పడినటువంటి పెద్దలందరికీ, వేదిక ఉన్నటువంటి సోదర కార్యకర్తలకు పాత్ర నమస్కారం. ఈరోజు మరి సంగీత ప్రభాకర్ రెడ్డి గారు 3వ వార్డు కౌన్సిలర్గా ఈనాడు చేరినందుకు వారి స్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా సుల్తానా గారు 6వ వార్డు నుంచి చేరినందుకు వారి స్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా శశికళ దేవేందర్ గారికి మరి 10వ వార్డు నుంచి గెలిచినటువంటి వారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా అరకొండ మల్లేష్ గారు 11వ వార్డు నుంచి గెలిచినటువంటి వారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. భర్త నరేష్ యాదవ్ గారు 15వ వార్డు నుంచి గెలిచినటువంటి వారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. కుతాడి రవీందర్ గారు 18వ వార్డు నుంచి గెలిచినటువంటి వారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. 2014లో నేను కూడా టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గట్కేశ్వర్ యొక్క ప్రజల అభిమానంతో ఆనాడు 35% మెజారిటీ నాకు ఇచ్చారు గట్కేశ్వర్ ప్రజలు. ఎప్పుడు కూడా నేను 40 ఏళ్ళ రాజకీయంలో ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా మాకు మెజారిటీ రాలేదు గట్కేశ్వర్. ద ఫస్ట్ టైం నా ఎన్నికల్లో 35% మెజారిటీ ఇచ్చినారు. ఇప్పుడు మాత్రం నమ్మకం నాకు విశ్వాసం సుమారు 5000 విద్యార్థి ఇచ్చేటువంటి ఆలోచన కలగాలని, ఆ విధంగా మీరు ప్రయత్నం చేస్తారని నమ్మక విశ్వాసం ఉంది. మరి 1950 ఆనాడు 1500 తీ ఉంటే ఈనాడు 90 అవుతాయి. ఈ విధంగా ఎస్టిమేట్ ప్రక్రియను మళ్ళా చేయించి అవసరమైన కొంత బడ్జెట్ ఇచ్చి రాత్రి ప్రభుత్వంలో గౌరవ మంత్రి గారు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారితో ఆర్ఎంబి మిషన్తో మాట్లాడి ఆ కార్యక్రమం పూర్తి చేసినట్లయితే అది తొందరగా అవుతుంది. అది కాకుండా ఒక కాంట్రాక్టర్ నామినేట్ చేసి ఇదే సొంతంగా సిమెంట్ తీసుకుంటున్నారా అంటే అది నత్తనట్టు నడుస్తున్నది. ఏ విధంగా నడుస్తున్నామో ఆలోచన అవసరం ఉంది. మంత్రి గారికి ఇంత శ్రద్ధతో ఒకసారి తర్వాత ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ తీసిన తర్వాత మరి గురుకుల మరి కూడంతా ఉండిపోతే ఆనాడు గురుకుల కూడా కూడా మనం పెట్టించినాం. అక్కడ స్కూల్ లేకపోతే స్కూల్ కూడా 60 లక్షలు ఇచ్చినాం. కానీ పూర్తి తర్వాత మంత్రి గారికి లేదు. మన ఊరి మన పడతాం వచ్చినా కనీసం ఆ స్కూల్ బట్టి ఆలోచన కూడా లేకుండా ఆ కార్యక్రమాన్ని ఇచ్చినారు. ఈ విధంగా అనేక చెప్పుకునే ముందే చాలా ఉన్నాయి. మరి వచ్చిన 6 నెలలకే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒకవేళ గవర్నమెంట్ నుంచి నేను డిగ్రీ కళాశాల చేయకపోతే నా సొంత డబ్బులతోనైనా ఇక్కడ డిగ్రీ కళాశాల పెడతానే మాట మాట్లాడాడు. ఆయన సొంతం లేదు. మరి ఆయన మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు 33 మెడికల్ కాలేజీలను 33 దవాఖానలు పెట్టాలని ప్రయత్నం చేస్తే ఇక్కడ మన మేడ్చల్ జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ లేదు, ఒక దవాఖాన రాలేదు. ఎందుకంటే ప్రైవేట్వే ఉన్నాయి. ప్రైవేట్వే యూనివర్సిటీ ఇక్కడ మరో ఆదిత్యుడు యూనివర్సిటీ ఇందులో ఒక దవాఖాన, నీటిమంత దవాఖాన, ఆయనతో దవాఖాన. కాబట్టి వీళ్ళు ప్రయత్నం చేయలేదు. ప్రభుత్వపరంగా దవాఖాన రాలేదు, దవాఖానకి కాలేజీ రాలేదు. మన పిల్లగారు ఎక్కడ దాకా ప్రైవేట్వే దగ్గర డబ్బులు ఇస్తుంది. ఈ విధంగా కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆయన గుర్తు చేస్తే ఆయన సొంత ఆలోచన తప్ప ప్రజలకు చేయాలను
ఈ ప్రాంత అభివృద్ధి చేయాలని కాదు, ఈ ప్రాంత వాసి కాబట్టి కాదు కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉండాలి. అది ఎంతో పోయినప్పటికీ తప్పితే కాలేజీలు తప్పితే వ్యాపారం ఉండు. మన కనుపూర్ దగ్గర ఏ విధంగా కబ్జా పెట్టింది, ఏ విధంగా తెలిసింది నాకంటే నీకు బాగా తెలుసు. ఆ వీరారెడ్డి గారి భూమి అని ఏదో ముస్లిం సోదరునికి ఆ భూమి ఇచ్చి ఈ మెడికల్ కాలేజీ పెట్టుకోవాలన్నప్పుడు ఆయన కాలేజీ పంపించేదాన్ని. ఇది ఈ లోపలే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత రెవెన్యూ సమర్థంగా సమయం పెడితే అప్పుడు కాస్తుకారం తీసేస్తే ఆ వీరారెడ్డి గారు ఎగిరిపెట్టు ఈ ముస్లిం సోదరుని అయిపోయిపోతారు. ఆ విధంగా ఆ ముస్లిం సోదరుని మంచిగా తీసుకొని 20 లక్షల భూమి కాదించాడు. ఆ ముస్లిం సోదరు కారణంగా తచ్చిపోతే ఆ భార్య కానీ పిల్లలు కానీ పైకి ఉండేది. అక్కడ కాంపౌండ్ పెట్టి తీసుకురాలు పెట్టి ఆ ఎఫ్టీఎల్ అంతా ముసి తర్వాత ఈ కన్పూర్ మహేష్ బాగా తెలుసు ఎందుకంటే కన్పూర్ కాబట్టి ఇలాంటి దుర్మార్గ కార్యక్రమం. మీరు ఇల్లు కట్టుకున్నారా? అందమైన ఫర్నిచర్ కోసం చూస్తున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? వచ్చేసేయండి మా జగదాంబ ఫర్నిచర్. మేడ్చల్ జిల్లా గట్కేశ్వర రోడ్, నారాపల్లి, వరంగల్ హైవేలో ప్లాట్ నెంబర్ 14 లో జగదాంబ ఫర్నిచర్ నూతనంగా ఫర్నిచర్ షాప్ ను పెట్టడం జరిగింది. ఈ యొక్క షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి తనయుడు, ఎల్సిటి చైర్మన్ భద్రారెడ్డి అజారై ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇచ్చట గృహానికి సరిపడ మొత్తం 90 రకాల ఫర్నిచర్స్ లు మా వద్ద లభిస్తాయి. సోఫా, డైనింగ్ టేబుల్, డబుల్ కాట్ మంచం, సింగిల్ కాట్ మంచం, ఉయ్యాల, డ్రెస్సింగ్ టేబుల్ వంటి ఫర్నిచర్స్ మా దగ్గర లభిస్తాయి. గట్కేశ్వర్ మరియు నారాపల్లి ప్రజలందరికీ జగదాంబ ఫర్నిచర్స్ చేరువలో అందుబాటులో ఉంది. మంచి మంచి డిజైన్లతో అద్భుత పరిచయలా మా దగ్గర అనేక డిజైన్లలో ఫర్నిచర్లు ఉన్నాయి. మా ప్రత్యేకత ఏంటంటే నాణ్యతమైన ఫర్నిచర్ ని అందించడం, మరియు ఈఎంఐ ఆప్షన్ కూడా కలదు. అలాగే మేము డోర్ డెలివరీ కూడా చేస్తాము, మరియు అతి తక్కువ రేట్లలో ఫర్నిచర్లు మీకు లభిస్తాయి. మరియు ఇంకెందుకు ఆలస్యం? ఈ యొక్క దసరా దీపావళి ఆఫర్ ను చుట్టుప్రక్కల ఉన్న కాలనీ వాసులందరూ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోండి. మాకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8019649127, 9460964657. ఎందుకంటే ఈరోజు సుధీర్ అన్న, నక్క ప్రభాకర్ గౌడు కాకుండా మా సిస్టర్స్, మా బ్రదర్స్ అందరూ కూడా, కౌన్సిలర్ అందరూ కూడా పార్టీలోకి రావడం చాలా సంతోషకరం. జంగయ్య గారు మీకు చెప్తున్నా, మల్లారెడ్డి ఒక దుర్మార్గుడు అని తెలిసే దీన్ని గెలిపించాలని చెప్పి అన్ని అందరూ వస్తున్నారు. మనం ఈ 5 సంవత్సరాలు గెలుస్తున్నాం, 1000% గెలుస్తున్నాం. మేడ్చల్ గడ్డ మీద మనము జెండా ఎగిరేస్తున్నాం. 100 కానీ, 600 కానీ, ప్రపంచం మునిగిపోయినా కానీ ఏం కాదు, జంగన్న నువ్వు గెలుస్తున్నావు. అవునా కాదా? తప్పు చేస్తలే నువ్వు. కాబట్టి రేపు మాకు మన సుధీరన్న ఆధ్వర్యంలో పడి కూడా వస్తారు, చైర్మన్గా వస్తారు. 5 రోజుల ముందు వస్తారు ఎంపిక చేయకు, 4-5 రోజులు. ఎందుకంటే మనకు ఇంకా రావాలి పైసలు, ఇంకా ఓ పిచ్చో ఉన్నాడు కదా, ఆ పిచ్చో పిచ్చో లెక్కలు ఉంటాయి కానీ మంచే, మంచి ఆకారం చూస్తే మంచి లెక్కలు ఉంటుంది కానీ అది అడిగి మంచి లేకుంటాడు. ఆ అడిగి మంచికి గురి చెప్పాలంటే పిచ్చోని చేతికి రాయిస్తే ఏమైతుంది, ఏదో వాళ్ళ కొడతావు. అందుకోసమే అందరూ గెలుస్తున్నాం, ఒక్కొక్కరు అందరూ వస్తారు. దమైతమియ మేడ్చల్ గడ్డ మీద అందరూ మేడ్చల్ల మున్సిపాలిటీ కూడా అందరూ కౌన్సిలర్లు వస్తున్నారు. ముఖ్యంగా దివానాలకి అయితే ఆల్మోస్ట్ కార్పొరేట్ మొత్తం వస్తారు. మొత్తం లేకుండా ఒక మేయర్ మొత్తం మిగులుతాడా, వీధి చైర్మన్ వస్తుంది, మున్సిపల్ చైర్మన్ వస్తుంది, ఎంపీడీసీ ఎంపీపీలు ఆఖరికి వీళ్ళ నామినేట్ పోస్ట్ ఇచ్చిపోయి, నామినేట్ పోస్టులు ఇచ్చిపోయి వాళ్ళుగా వస్తుంది. ఏం పిగలేదు, నాకు బలం ఎక్కువ అయిపోయింది. మనోడు ఇంకా 1-10 డేస్ లోపల అన్ని దుడుపుకుందాం, వచ్చే పైసలన్నీ దుడుపుకుందాం. ఒక్కొక్కరికి ఇప్పుడు లక్ష లక్ష అన్నాడు వార్డ్ నెంబర్కు, 10 వేలు ఇస్తున్నాడు, ఇంకా 10 వేలు చెక్ ఇస్తున్నాడు. లక్ష ఏమో 10 వేలు ఇచ్చిన కదా అంటే లేపిట ఒక 10 రోజులు తర్వాత ఇస్తాను. మరి చెక్ పాస్ అయితే అడుగుతున్నాను, ఈ చెక్ పాస్ అయితే అంటే ఎందుకు పిక చేస్తాను, 10 రోజుల ముందే ఇస్తాను అంటే చూస్తున్నాడు. సిచ్యువేషన్ చూసి ఇస్తాడు. కొంచెం సర్పంచ్ కూడా 5 లక్షలు ప్రామిస్ చేసి తల కిందికి చేసి కాదు మీద 500 కోట్లు కాదు 1000 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రజాబలం ముందట నువ్వు ఓడిపోతున్నావు చెప్పడానికి సంకేతం
రేపటి నుంచి 10 తారీఖు తర్వాత చూడు ప్రభాకర్ గౌడ్ గారు చెప్పినట్టు 10 తారీఖు నుంచి 25 తారీఖు లోపల నీ దగ్గర ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఉండడు అని చెప్పి నేను ఈ వైద్య గారిని తెలియజేస్తా ఉన్నాను. ఒక ఆడకూతురును ఏంటే బలిసిన వాళ్ళు అన్నవా లేదా నీ కొడుకు ఒక చైర్మన్ ఒక మేయర్ను సోకులు పడుతున్నావు అన్నారా లేదా నీ కొడుకు ఇలాంటి నియంత దగ్గర మా ఆడకూతురు మా తల్లు నీ దగ్గర ఉండరని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నువ్వు ఒక దిక్కు నీ కొడుకులు ఒక దిక్కు వాళ్ళందరినీ వేధిస్తా ఉన్నారు కాల్చుగా తింటా ఉన్నారు వాళ్ళు ఆ తల్లు పరిపాలన చేస్తుంటే అడ్డం పడతా ఉన్నారు కనుక నేను ఓడగొడతానని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే రోజులలో మీకు బోయిని పెళ్లి పంపించడం ఖాయమని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఉన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. చంద్రశేఖర్ రావుని మనం వారి ఇంటికి దూరడానికి ఆయన పాపవంతులు అయితే పండడానికే వీలు లేదు రేవంత్ అని ఆ బిడ్డని జైల్లో నీ రూమ్ లే కట్టించిన అని చెప్తున్నాడు ఆ రూమ్ గారు అనుకున్నట్టు పోయి ఆయన ఇంటికి దూరడానికి మన అందరం కక్రమద్రుణం కావాలి. మరి ఇక్కడ ఏదైతుందో వజ్రేష్ యాదవ్ని మనం ఇక్కడ ఈయన గెలిపించినట్టయితేనే ప్రజల ఆకాంక్ష ప్రజల కోరిక మేరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని చూడాలనుకున్నట్టు మరి ఇక్కడ గెలవలసినటువంటి నాయకుడు మన నాయకుడు మరి జగ్గయ్య యాదవ్ అని గెలిపించాలి. జగ్గయ్య యాదవ్ లాంటి వాళ్ళని అన్ని కాన్స్టిట్యూన్సీల నుంచి గెలిపించుకొచ్చి ఒక్కో మాట చేసినట్టయితేనే మరి ఇది చేయలేనట్టయితేనే మనకు మెజారిటీ వచ్చినట్టయితేనే మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మన సంగతి మన అందరికీ తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అంతా కూడా బాగా కష్టపడి పనిచేసి ఇంటింటికి మన సోనియా గాంధీ గారి ఇచ్చినటువంటి 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అవే కాకుండా గతంలో ఇచ్చినటువంటి పథకాలను జోడించి చెప్పడానికి చాలా ఉంది. గరీబ్ అంటావు గరీబులకు ఇల్లు ఇచ్చిన మాట ఇందులో ఇళ్ళ మాట ఉన్నది ఇంకా రోడ్డు మకాన్ ఇంకా పోతే రైతులు కానీ ఇతరులు కానీ చావుకారి చావుకారి వ్యక్తికి గురి అవుతున్నటువంటి తరుణంలో బ్యాంకులను జాతీయం చేసి మరి బ్యాంకులన్నీ అనుసంధానం చేసి బ్యాంకులలో లోన్లు ప్రజలకు ఇచ్చినట్టయితే వారందరికి కూడా మేలు జరుగుతుందని తక్కువ వడ్డీకి అలాగే ఓటమి నాయకుడు మన మరిపిద్ది సుధీరెడ్డి గారికి అలాగే అక్క ప్రభాకర్ అన్న గారికి జనార్దన్ రెడ్డి గారికి వేదికల పెద్దలకు ఇదే సమయంలో గెలుపుకోవటం సహజం మాటల గెలిచిన కూడా మా పార్టీలోకి వచ్చిన చాలా సంతోషం. ఇలా టీఆర్ఎస్ పార్టీ నుంచి మా కాంగ్రెస్ అందరికీ నమస్కారాలు తెలుపుతూ మీ అందరికీ తెలుసు వచ్చి మీ అందరికీ నమస్కారాలు చెప్తా ఉన్నాను. స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ వేదిక నుంచి ఒక నాయకుడి పేరు చెప్పాలనుకుంటున్నా మాకు చెప్పచ్చో లేదో తెలియదు ఎందుకంటే ఇప్పుడే ఒక మాట అన్నాడు ఏమని చెప్పి తర్వాత వస్తాను ఆయనని కానీ ఆయన నాయకత్వంలో ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు వివిధ కార్యకర్తలు మన యొక్క కాంగ్రెస్ పార్టీలోకి ఇచ్చేసినందుకు అందరికీ స్వాగతం తెలుపుతా ఉన్నాను. కాబట్టి ఒకటి సోదర ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఎంతో మీ అందరికి తెలుసు. చాలా మంది అంటారు ఇప్పుడు కొత్తగా వచ్చిన బీఆర్ఎస్ పార్టీలు ఇంతకుముందు కన్నారు ఏమని చెప్పేసి 60 ఏళ్ళ సంధి అయ్యేది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 5 ఏళ్ళలో ఏం చేస్తుంది 60 ఏళ్ళప్పుడు ఆయన అన్న క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన అప్పటికి పుట్టలేదు కాబట్టి 43 ఏళ్ళుంటాడు ఆయన అప్పటికి పుట్టలేదు ఇంకా అప్పటికి ఎంత ఘనకార్యం చేసిరు ఎంత ఏం చేసిరు అనేది కాంగ్రెస్ పార్టీ ఏం చేశారు మీ అందరు తెలుసు. మాకనే కొంతమంది సీనియర్లు కూడా ఉన్నారు వాళ్ళందరూ తెలుసు ఎన్ని ప్రాజెక్టు కట్టింది ఎన్ని ఇండస్ట్రీ తెచ్చింది ఎన్ని మెడికల్ కాలేజీ తెచ్చింది ఎన్ని మెడికల్ ఇన్స్టిట్యూట్ తెచ్చింది అన్ని అందరి విషయాలు అన్ని కాంగ్రెస్ పార్టీ చేసిన విషయాలు అందరికీ మీ అందరు తెలుసు. కాకపోతే ఒక్కటే సోదరా మీరందరూ ఏమంటున్నారంటే కార్యకర్తలు అందరినీ ఉద్దేశించి ఒకటే మాట్లాడుతున్నా ఎక్కువ మాట్లాడడానికి కూడా సమయం లేదు కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా మనకు ఈ యొక్క రౌడీ రాజకీయం ఈ గుండా రాజకీయం ఈ గుండా రాజకీయం మనకు ఈ యొక్క రాజకీయాన్ని తరిమి కొట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి
కాంగ్రెస్ పార్టీని మనము ఇంతకు ముందుకు ఇదే ఈడబ్ల్యూఎస్ కాలనీ ఎవరు చేసినాయి అంటే అది కాంగ్రెస్ గారు అని చెప్పేసి ఇక్కడ పెద్ద అంజనేయ అన్నయ్య గారు ఉన్నారు, అప్పుడు వనర్థ మెంబర్ ఆయన కూడా ఇక్కడ ఎవరు మన వికటన్నయ్య గారు ఉన్నారు ఆయన కూడా తెలుసు. Oh.